నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రాజెక్ట్ రామడుగు గ్రామంలో వీడీసీ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా దర్పల్లి మండల్ రామడుగు గ్రామ వీడీసీ వ్యవహరిస్తున్నారు. రామడుగు గ్రామానికి ఆయన చెందిన దళితులం మేము. రామడుగులోని వీడీసీ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. రామడుగు గ్రామంలో మాలో ఇండైరెక్ట్ గా కుల బహిష్కరణ చేస్తున్నారు. మాకు ఇండైరెక్ట్ గా డబ్బులు పంజేసి అదే విధంగా మా కులంలో గరిబోళ్ళు కొందరు గరిబోళ్ళు కావున వాళ్ళకు డబ్బులు డబ్బుకుండా అవకాశం లేకుండా రామడుగు వీడీసీ అరికట్టిస్తురు. ఇండైరెక్ట్ గా మమ్మల్ని బహిష్కరిస్తురు. అదేవిధంగా ఇప్పుడు పొలాలు కొతకొచ్చినాయి. ఆ పొలాలను కూడా వాళ్ళ ట్రాక్టర్ సేట్లకు ప్లస్ మిషన్ సేట్లకు రామడుగు గ్రామంలోని సేట్లకు ఇండైరెక్ట్ గా మీరు పొలం వస్తాము అని చెప్పారు. కానీ ఒక రెండు మూడు రోజులు చెప్పారు. తర్వాత వాళ్ళు మేము మళ్ళా రెండు మూడు తగిలితే మళ్ళా రెండు మూడు అని ఇట్లనే వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి వీడీసీ మమ్మల్ని చెక్ పెట్టింది కావాలనే బహిష్కారం ఇండైరెక్ట్ గా బహిష్కరిస్తున్నారు. గ్రామంలోని ట్రాక్టర్లకు కూడా అన్నిటికీ కొన్ని మాకు సహకరిస్తలేరు వీడీసీ. మేము గత 5 నెలల క్రితమే మేము వీడీసీలకు వెళ్దామని పోతే కొన్ని విషయాలకు దానికి అంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ కాకుండా మా గత తాతమూతాల నుంచి పెంటలు వేసుకుంటున్నాము. మా సంఘ భవన పక్కకు ఉంటుంది, దాన్ని మేము ఫెన్సింగ్ వేసి వేసుకున్నాం. కానీ దానికి వీడీసీ దళితుల మరి కావాలనే వీడీసీ వాళ్ళు మమ్మలను గత 65 కుటుంబాలు ఉంటాయి. 60 కుటుంబాలలో మాకు ఒకప్పుడు అందరికి బల్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి మనం పెట్టలు వేస్తున్నాం. 50 సంవత్సరాల క్రితం నుంచి మేము పెట్టలు వేస్తూనే ఉంటూ దాన్ని ఆ ప్లేస్ అక్కడనే అట్లే ఉండే దాని పక్కకు బిల్డింగ్ కట్టుకున్నాం. తర్వాత మాకు డబ్బులు లేక కొద్దిగా గోడ కట్టుకున్నాము. డబ్బులు వచ్చిన తర్వాత మాకు గరీబ్ వాళ్ళం కాబట్టి డబ్బులు వచ్చిన తర్వాత మిగతా గోడ కట్టుకోమని కొద్దిగా ప్లేస్ అట్లా ఉంచినాము. కానీ ఇప్పుడు ఇదే గత 2021 సంవత్సరంలో ఫెన్సింగ్ వేసుకుంటే రామౌంట్ వీడిసి అడ్డుపచ్చి మమ్మల్ని పీకేస్తారా, లేకుంటే వీడిసి బంద్ చేస్తాం ప్లస్ అదేవిధంగా కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు లోపల మనం బహిష్కరిస్తారు.